నమస్తే. ఇప్పుడు మన చంద్రయాన్ 3ది అయితే మనకు తెలిసిందే లాంచ్ చేసారు, రేపో ఎల్లుండో నాకు తెలిసి అది కూడా ల్యాండర్ విడిపోతుంది అని అంటారు ఇస్రో వాళ్ళు. కానీ ఈ అంత మధ్య గ్యాప్లో రష్యా వాళ్ళది కూడా, వాళ్ళు లూనార్ 25 అని చెప్పేసి వాళ్ళు మధ్యలో ఒకటి లాంచ్ చేయడం, వాళ్ళు లాంచ్ చేసింది ఎట్లుందంటే దునియా అందరు చూసేది వీళ్ళు వాంటెడ్లీ వేస్తారు ఇండియాకి ఒక కాంపిటీషన్ అంటే. ఓవరాల్ మూన్లో మనము సౌత్ పోల్ సైడ్ ఫస్ట్ టైం మనం పోయేది. అయితే ఇప్పటిదాకా రష్యా పోలే, యుఎస్ పోలే, చైనా కూడా పోలే అటువైపు. అయితే రష్యా ఏం చేసింది అని అంటే పర్టికులర్గా సౌత్ పోల్లోనే మేము కూడా దిగుతామని చెప్పి దన్ను అని చెప్పి మధ్యలో జరిగినట్లు జరిగింది. అసలు మన రష్యా లూనార్ 25 ఏంది అండ్ మన చంద్రయాన్ 3 దాని కథ ఏడుదాకా వచ్చింది అనేది తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఫస్ట్ రష్యా వాంటెడ్లీ అన్న ఇది చేయడం అంటే పర్టికులర్లీ సౌత్ పోల్లోనే మేము కూడా దిగుతాము అని చెప్పేసి దన్ను అని చెప్పి ఇట్లా మధ్యలో రావడం ఎట్లా అంటే అట్లా కూడా అనుకోవచ్చు. బట్ దేర్ ఆర్ టూ థింగ్స్. 1976లో ఎప్పుడైతే సోవియట్ యూనియన్ ఉందో అప్పుడు లూనా 25-24 అని లాంచ్ చేసిండ్రు. ఓకే, ఇప్పుడు కాదు, యుఎస్ఏ కంటే ముందు కూడా ఫస్ట్ చేసింది సోవియట్ యూనియన్ నుంచి అయింది. అయితే 2021లోనే డిక్లేర్ చేసింది యాక్చువల్లీ లూనా 24ని మేము ఇచ్చేస్తున్నామని. కానీ ఆ టైంలో చాంగీ ఫోర్ చాంగీ ఫైవ్లు పోతున్నాయి. సో వాళ్ళు ఇంకా రష్యా కూడా క్లోజ్ ఉన్నారు కాబట్టి వాళ్ళ దానిలో ఎందుకు డిస్టర్బ్ చేయడం అని అనుకున్నారు. అక్కడ గ్యాప్ వచ్చేటప్పటికి యుక్రెయిన్ వార్ వచ్చింది. దీని తర్వాత ఏమైందంటే వెంటనే మనము లాంచ్ చేసినాం మనది ఆర్బిటరీ మోషన్ త్రూ వెళ్తుంది, చంద్రయాన్ 3 వెళ్తుంది. వర్స్ట్ పార్ట్ ఏంటంటే అందరు ఏమనుకుంటున్నారు మనము కాంపిటీషన్ త్రూ వస్తుంది అది ఇది అని. అట్లనే అనిపిస్తుంది, కనిపించడానికి అట్లనే ఉంది. ల్యాండింగ్ కూడా ఆల్మోస్ట్ ఒక సిమిలర్ ప్లేస్ ఉంది, సిమిలర్ ప్లేస్. ఇంకా 1-3 డేస్ డిఫరెన్స్ ఉంది కదా ల్యాండర్ కూడా ఉంది. కానీ ఇక్కడ పాయింట్ మనది 69 degrees సౌత్ అండ్ 32-39 degrees ఈస్ట్ పొజిషన్లో, 32.35 degrees ఈస్ట్లో మనం ల్యాండ్ అవుతున్నాం. అంటే సౌత్ పోల్ దగ్గరలో ఈ పొజిషన్లో ల్యాండ్ అవుతున్నాం. అదే లూనా ఈజ్ గెటింగ్ ఆన్ బై 72-43.2 degrees ఈస్ట్, 70 through సౌత్ అండ్ 43.8 degrees. అంటే దగ్గర దగ్గరలోనే దగ్గర ఒక 3 degrees ఈస్ లైక్ మినిమమ్ టు మినిమమ్. ఈచ్ డిగ్రీ చేంజ్ ఇస్ సంథింగ్ అరౌండ్ లైక్ 6-7 kilometers అట్లా ఉండొచ్చు. ఎస్టిమేటెడ్ నువ్వు అనే లెక్క ప్రకారం అయితే రష్యా ఇది వాంటెడ్లీ చేస్తున్న సడన్ ప్లానింగ్ కాదు, ఆల్రెడీ వాళ్ళు ఆల్రెడీ ప్లాన్డ్. ఇంకొకటి మన లూనా 25 ఇది ఒక 1 year వరకు ఎక్స్పెడిషన్ చేయడానికి, మూన్ మీద చేయడానికి రెడీగా ఉంది. చంద్రయాన్ 3 ఈజ్ కెన్ ఓన్లీ సస్టైన్ ఫర్ 14 days, విచ్ ఈస్ ఆన్ సన్ డే లైట్ ఉన్నప్పుడే సన్ బ్యాటరీ త్రూ చేయడానికి అన్నట్టుగా ఉంది. కానీ రష్యా వాళ్ళు 1 year కానీ మనం వరకు వాళ్ళు 1 year వరకు అయ్యే సర్వైవ్ అయ్యేటట్టు చూస్తున్నారు వాళ్ళు. చాలా మటుకు ఏవైతే సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో అవి చాలా పెట్టిండ్రు, మనం 4 పెట్టినాం. దట్ ఈస్ అ మేజర్ థింగ్. ఆ 4 ఎట్లాంటివి అంటే అపోలో మిషన్ యుఎస్ఏ వాళ్ళే చేసేదానికంటే బెటర్ టెక్నాలజీ ఉన్నది. మనం ఈసారి దీనిలో ఒక ఇన్స్ట్రుమెంట్ని లాంచ్ చేస్తున్నాం. అది దానివల్ల మనకి ఎగ్జాక్ట్ డిస్టెన్స్ ఎంత, ఓన్లీ త్రూ లైట్ మనము ఎర్త్కి ఇంకా మూన్కి ఉన్న ఇది అండ్ కమ్యూనికేషన్ అనేది మనం ఫామ్ చేస్తున్నాం. ఈ అదర్ పార్ట్ ఇస్ మనం ఒక 4 inches to 4 inches లోపలికి విఆర్ ఇన్స్టాలింగ్ ఇన్స్ట్రుమెంట్ విచ్ విల్ టెల్ అస్ ద టెంపరేచర్. అంటే లోపలికి తొవ్వి ఒక ఇన్స్ట్రుమెంట్ దాని లోపల పెడితే ఆ మట్టి లోపల ఉన్న టెంపరేచర్, దాని అసలు క్లైమేట్ చేంజ్ ఎట్లుంటుంది, కింద ఏమున్నాయి, వాటర్ ఉందా లేదా, అవన్నిటికి కూడా విఆర్ యాక్చువల్లీ యూజింగ్ వన్ ఇన్స్ట్రుమెంట్. అట్లా చేస్తున్నారు. లూనార్ 25 ఇస్ మేజర్ థింగ్. రష్యా చేసేది వాళ్ళ దానిలో వాళ్ళు 15 inches డౌన్ నుంచి అక్కడ నుంచి మట్టి ఇంకా రాళ్ళు ఎట్లుంటాయి అన్నదాన్ని వాళ్ళు తీసుకొద్దాం మళ్ళీ ఇంటి మళ్ళీ రిటర్న్ ఇన్ వరల్డ్, అదే ఎర్త్ మీద ల్యాండ్ అయ్యేటట్టుగా వాళ్ళు ఇంకోటి ప్లాన్. అంటే అక్కడ మట్టి అక్కడ కథ అంతా మళ్ళీ రిటర్న్ మన భూమికి తీసుకొని వచ్చి ఇక్కడ రీసెర్చ్ చేయడం వాళ్ళు చూస్తారు. కానీ దీనిలో కూడా మనకు వీ హ్యావ్ టు సీ ఇట్ యాజ్ అ ఈ స్పేస్ ఏవైతే ఉంటాయో దీనిలో మనకు 2-3 versions ఉన్నాయి. చైనా అండ్ రష్యా ఆర్ 1 part అండ్ ఇండియా అండ్ జపాన్ వీళ్ళందరూ ఒక పార్ట్ అండ్ యుఎస్ఏ అంతా.
సో దీన్ని ఈఎస్ఏ పార్ట్స్ అని, కొంతమంది లూమిక్స్ పార్ట్స్ అని అట్లా చెప్తారు. సో ఈ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రీసెర్చ్ చేస్తుంటారు, వాళ్ళు రీసెర్చ్ చేసిన దాన్ని కాంపిటేటివ్గా చేస్తారు. సో వీ కెన్ టేక్ ఇట్ ఇన్ దట్ సెన్స్. బట్ రైట్ నౌ రెండు ఒక చోట అయితే ల్యాండ్ అవ్వట్లేదు, రెండు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్. 21st లూనా 25 లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు, మనం 23rd అవుతున్నాం. మనది యాక్చువల్గా చెప్పాలంటే రేపు ప్రొపెల్లర్ నుంచి ల్యాండర్ ఇంకా లాస్ట్ ఆర్బిట్లోకి వెళ్ళి 23rd రోజు ల్యాండ్ అయ్యే ఛాన్సెస్కి మన ప్రొపెల్లర్ ఇంకా ల్యాండర్ రేప్ 17th ఇస్ ఎస్టిమేటెడ్. ప్రొపెల్లర్ అండ్ ల్యాండర్ ఆర్ గెటింగ్ సెపరేట్ అయిపోయి ల్యాండర్ ఇంకా ప్రొపెల్లర్ ఆర్బిటరీ మోషన్ ఉంటుంది, ల్యాండర్ దగ్గర దగ్గరలో వెళ్ళి ఒక పాయింట్ చూసుకొని అక్కడ సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలి అని చూస్తున్నారు. కానీ అది లాస్ట్ టైం చంద్రయాన్ 2 అనుకుంటా, చంద్రయాన్ 2 సాఫ్ట్ ల్యాండింగ్ కాకుండా పోయింది బికాస్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఇష్యూస్ అండ్ గ్లిచెస్. సో దేవుని దయవల్ల ఇదైతే మంచిది చూద్దాం. సాఫ్ట్ ల్యాండింగ్ అయిన ఫస్ట్ కంట్రీ చైనా అయితే, రష్యా అవుదామని ట్రై చేస్తున్నాం. సో చంద్రయాన్ 2 అయితే మనం కొంచెం అన్సక్సెస్ఫుల్ అనుకోవాలి. చంద్రయాన్ 3 అంటే ఆర్బిట్ నుంచి రేపు ల్యాండర్ విడిపోతుంది అని చెప్తున్నారు. సో అది సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యి చంద్రయాన్ 3 మనది ఏదైతే ఉందో ప్రాజెక్ట్ 100% సక్సెస్ఫుల్ కావాలని చెప్పి దేవుణ్ణి కోరుకుంటున్నా. మీరు కూడా ప్రేయర్ చేయండి మన చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయిపోవాలా, ల్యాండర్ సాఫ్ట్ ల్యాండ్ అయ్యి మంచిగా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ దాని జర్నీ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ కావాలని. సో రష్యా వరకు వస్తే రష్యా అన్న చెప్పే దాని లెక్క ప్రకారం ఏంటంటే అది వాంటెడ్లీ ఏం చేస్తలేరు వాళ్ళు, వాళ్ళు ఇప్పటి నుంచి అనుకున్న ఇదే అని చెప్పేసి చెప్తున్నారు. కానీ నాకు ఇంట్రెస్టింగ్ ఏమనిపించింది అంటే రష్యా లూనార్ 25లో వాళ్ళు 1 ఇయర్ వరకు మూన్ మీద వాళ్ళ ల్యాండర్ ఉంటుంది అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. చూద్దాం, నేను మళ్ళీ మీకు అప్డేట్స్ తెస్తూనే ఉంటా, చెప్తూనే ఉంటా చంద్రయాన్ 3 కానీ లూనార్ 25 దాని మీద. సో ఇవాళకి కథ కరెంట్ అఫైర్ ఇది, మళ్ళా రేపు వస్తా లేటెస్ట్ న్యూస్ తోటి. నేను మీ అభిలాష్ సావి స్టూడియోస్ నుంచి, నమస్తే.